గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి సుగుణ పంపించారు గుణదల నుంచి తులసి కోటలో శివలింగం పెట్టి పూజ చేయవచ్చునా అని అడుగుతున్నారు నమ శివాభ్యాం నవయౌనాభ్యాం పరస్పర అశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఈశ్వరుడికి తులసి చాలా ఇష్టమైంది శివకేశవులద్దరికీ సమానమైన ప్రీతిపాత్రమైన వస్తువు తులసి తులసి పత్రం సమర్పయామి అని ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాల్లో కూడా ఒకటి ఉంటుంది ఇప్పటికి కూడా శివరాత్రి నాడు ఈశ్వరాభిషేకం అయ్యాక ఒక్క తులసి పత్రం ఆయన మీద వేస్తారు తులసి పత్రం శివుడి మీద వేస్తే అటువంటి వాడు జ్ఞాని అవుతాడు అని మంచి పాండిత్యం కావాలంటే తులసి పత్రంతో పూజించాలి ఎవరికైనా జ్ఞాపక శక్తి లేకపోయినా లేకపోయినతే చదివినది అంత తేలిగ్గా అర్థం అవ్వకపోయినా అటువంటి వాళ్ళు దళాన్ని శుభ్రం చేసి శివలింగం మీద వేస్తే చాలా తొందరగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది దాంతోపాటుగా చదివింది అర్థమవుతుంది అవగాహన వస్తుంది జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఈశ్వరుడికి తులసి పత్రం చాలా ఇష్టమైంది తులసి పత్రం ఇంకో రకంగా కూడా శివపురాణంలో విద్యేశ్వర సంహితలో దారిద్ర్యం తొందరగా తొలగడానికి ఏం చేస్తే బాగుంటుంది అని నందీశ్వరుణ్ణి సనత్కుమారుడు అడిగాడు సనత్కుమారుడు సనక సనందనాథుల్లో ఒకడు సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు ఈ నలుగురిని కలిపి సనక సనందనాథులు అంటారు ఇందులో సనత్కుమారుడు అనేవాడు నందీశ్వరుడికి నమస్కరించి దారిద్ర్యం తొలగడానికి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే శివలింగాన్ని అభిషేకం అయ్యాక తులసీదళాలతో పూజిస్తే దారిద్ర్యం తొలగి సంపదలు వస్తాయి అని చెప్పాడు ఇది శివపురాణంలో సుస్పష్టంగా నందీశ్వరుడు చెప్పిన మాట కాబట్టి తులసీదళాలతో శివుడిని పూజిస్తే సంపదలు వస్తాయి కాబట్టి తులసి మొక్క ఉన్న చోట ఆ మూలంలో శివలింగం పెడితే ఇంకా నిత్యం తులసితో పూజించినట్టే నిత్యం తులసి దళం వేసినట్టే కాబట్టి తులసి మొక్క ఉన్న చోట శివలింగం పెట్టొచ్చు తులసి దళాలతో పూజించవచ్చు అసలు తులసికి ఈశ్వరుడికి ఉన్న అవినాభావ సంబంధం అంటే సామాన్యమైంది కాదు విద్యకి విద్యలో ఉన్న అర్థానికి వాక్కుకి అర్థానికి ఉన్న సంబంధం అన్నమాట మనం మాట మాట్లాడితే ఆ మాటకు అర్థం ఉంటుంది అర్థం ఉందంటే వాక్కుంది ఉన్న సంబంధం వంటిది తులసి శివుల యొక్క సంబంధం కాబట్టి నిశ్చింతగా తులసితో శివుడిని పూజించవచ్చు తులసి మూలలో శివలింగాన్ని ఉంచవచ్చు